ఓకే సో ఈ ప్రొటెస్ట్ చేసే ముందు మీరు ఏమైనా ప్రాసెస్ని ఫాలో అయ్యారా సార్? అంటే దీనికి అంటే మనం దేశంగా దేశంలో ప్రాసెస్ ప్రొటెస్ట్ చేస్తున్నాం అండి. దీనికి అంటే దీని ప్రాసెస్ ఇది ఉంటుంది అది ఉంటుంది అనేది మాకు తెలియదు, నిజానికి తెలియదు. ప్లస్ మేము అంటే మాకు ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎంతమంది ఎదురు ప్రొటెస్ట్ చేస్తున్నాం అనేది మాకు తెలుసు. ఎందుకంటే చిరంజీవి లాంటి పెద్ద యాక్టర్ వస్తున్నారంటే దగ్గర దగ్గర 3000-4000 మంది వస్తారనే ఉద్దేశంతోనే ఉన్నాం. సో ఆ ఉద్దేశంతోనే మనం ప్రొటెస్ట్ చేయాలంటే ఏదో 15 మందో 12 మందో పోయి ప్రొటెస్ట్ చేస్తే కుదరదు, సరిపోదు. ప్లస్ అంతమంది నెంబర్లో కనిపించం. సో అందుకని నేను అంటే ఈ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఒక పార్టీ అనో ఒక అదనో అనుకోలేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచిగా చెడు అని ఆలోచించలేదు, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావద్దని కూడా ఆలోచించలేదు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని నేను టచ్ చేశాను సార్, ఇది మన ప్రాసెస్ అని. ప్లస్ ఎక్కువ మటుకు దీన్ని ఫేస్బుక్లో పెట్టాను, అంటే ఫేస్బుక్లో ఓపెన్గానే పెట్టాను, మేము ఇది అనుకుంటున్నాము మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళు రండి అని చెప్పి అడిగాను. అడిగినప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది దగ్గర దగ్గర 40-50 మంది నాకు తెలియని వాళ్ళు వచ్చారు, వచ్చి కాంటాక్ట్ అయ్యి సార్ ఇట్లా మీరు చేస్తున్నారంట నేను కూడా వస్తాము అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు బావర్చి అని చెప్పి కొంచెం దూరం పాయింట్లో ఒక మీటింగ్ పాయింట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది అంటే మనం వెళ్ళేటప్పుడు ఈ 10 మంది 5లో కనిపించారు ఇది చీప్గా అయింది అని అనుకోకుండా మనం అసలు మనకు సరిపోయిన సంఖ్య ఉందా లేదా అనేది చూసుకుని అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా అంటే చాలా డిగ్నిఫైడ్గానే చేసుకున్నామండి. అంటే అందరు పిల్లలు కూడా అదే చెప్పానమాట సార్, ఇప్పుడు మేమంటే కాస్త కూస్తూ ఇక్కడికి వచ్చాము, 10-12 ఏళ్ళు సంపాదించుకున్నాము, అంటే కొంచెం చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ అయినా కానీ సర్దుకుని ఇండియాకి వెళ్ళిపోగలం. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే పాపం 2 ఏళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీరుండవు. సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కానీ అక్కడ పోలీసులు కనుక మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అంటే వాకౌట్ చేసి వచ్చేద్దాం, అంతేగాని అక్కడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇది మన దేశం కూడా కాదు, మనం ఇక్కడ అంటే మన ఇండియాలో లాగా మేము వెళ్ళి సభల మీద రాలేద్దామను అదో కాదు. మేము చేసింది చాలా సింపుల్గా మా బోర్డులు చూపించుకుంటా, మాకు మా తరఫున మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీరు మాట్లాడండి,